నాటి పాతాళ లోకమే నేటి అమెరికా. పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతి గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారతదేశంలో నిల్చున్న వారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారు. సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడుబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా ఆయన వారిని భస్మం చేస్తారు. ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా. శ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు 1935 ఉపన్యాసంలో చెప్పారు. కాలిఫోర్నియాకు దగ్గరలో ఉన్న ఆష్ల్యాండ్ సగరపుత్రులు బూడిద కుప్పలుగా మారిన ప్రదేశం అని, హార్స్ ల్యాండ్ అంటే యాగాశ్వం కట్టిన ప్రదేశం అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగానది ఉద్భవించిన గంగోత్రి హిమానీనదం, గంగోత్రి గ్లాసియర్ ఉంది. ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం మీద ఉన్నాయి. వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తోలి ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియానే. దీని పురాతన నామం మహాబలి భూమి. ఇప్పుడది మలిపు అనే పేరుగా రూపాంతరం చెందింది. ఈ మలిపు నగరంకు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజల్స్ చాలా దగ్గర ప్రదేశం. బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు పాతాళానికి అధిపతిగా నియమించాడు. తన రాజ్యంలో సుఖ సంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదలతో తులతూగుతోంది. పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది. అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాల లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువుగా సొరంగం తవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము. రాముడి ఆజ్ఞ మీద హనుమంతుల వారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికి మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజిస్తారు. మధ్య అమెరికా హోండురస్లో ఉన్న లా సుయిడాడ్ బ్లాంకా నగరాన్ని లాస్ట్ సిటీ ఆఫ్ ద మంకీ గాడ్గా వ్యవహరిస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారు. సురాసురాణం అన్యోన్యం దివరాత్ర విపర్యాయ అనగా సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రి అయితే మరొకరికి పగలు. భూమి నుండి 7,000 యోజనాల దూరంలో పాతాళం ఉన్నది. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పుకున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం. మన భూగోళ అడ్డుకొలత ఇప్పుడు మనం లెక్క వేస్తే సరిగ్గా లెక్క సరిపోతుంది. అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, ఒరిజన్లో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతిపెద్ద స్త్రీ యంత్రం బయలుపడడం, ఇవన్నీ కూడా మన వాంగ్మయంలో చెప్పుకున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే. మూల అమెరికాయిలు అంటే రెడ్ ఇండియన్లు విగ్రహారాధన చేస్తారు. ఇప్పటికీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవుడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి అస్తిక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్థన మేరకు ఆ యాగం ఆపబడుతుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని అస్తిక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. అది ఎంత సత్యమో నేడు అమెరికన్లు అంటే అజ్టెక్స్ అంటే ఆస్తికులు అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది. అజ్టెక్స్ నేటికీ కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార ఛాయలు ఎన్నో కనపడతాయి. వారు కూడా కొన్ని పూజలు చేస్తారు. ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత ఒకప్పటి భారతదేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం ద లైట్ ఆఫ్ ఇండియాలో విపులంగా చర్చించాడు. అజ్టెక్ మరియు మాయా సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గరగా సంబంధం ఉందో చెప్తాడు. వారు మరింత వామాచార పద్ధతుల్లో జంతు బలులు కూడా చేసేవారు. వారి పుస్తకాల్లో మన ఆస్తిక మహర్షి వృత్తాంతం ఉన్నది. వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114 BC నుండి మొదలవుతుంది. ఇంచుమించు మన మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరిపోతుంది. వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ ఉహ్ అంటారు. వారి పండుగలు కూడా మన దసరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారు కూడా అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటారు.
వారికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం ఉన్నది. ఒకసారి నడిచేదేవుడు కంచి పరమాచార్య వారు మూల అమెరికా వాసుల మంత్రాలకు మన మంత్రాలకు ఉన్న సంబంధం వివరిస్తారు. ఒకప్పుడు లోకాలన్నింటిలో ఒకే ధర్మం వెలసిద్దేది, సనాతన ధర్మ, వరల్డ్ వైడ్ ఎగ్జిస్టెన్స్. అక్కడి వారి వద్ద తాళం కనపడుతుంది. కేవలం హిందూ ధర్మంలో ఆ తాళం, దాని చిక్కుముడి విప్పే తాళం చెవి కూడా ఉన్నాయి అని పరమాచార్యులు అన్నారు.